నమస్తే బాబాయ్. జగన్ అన్న పరిపాలన నాలుగేళ్ళు చూసారు కదా, ఎలా అనిపించింది? బాగా ఉంది, మంచిగా ఉంది. ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే కొన్ని కొన్ని ఆటలకి ఇబ్బంది ఎవడన్నా పడుతుందో, ఏ ప్రభుత్వంలో ఉంటారు ఆ సమస్య కాదు. ఇప్పుడు కరెంటు బిల్ అన్నది బాగా లేనట్టు ఉన్నాడికి కూడా పోయినాయి, బాగా ఉన్నవాడు కూడా తీసుకుంటున్నాడు, బామ్మలుగా వేల మిద్దులు ఉన్నవాడు కూడా తీసుకుంటున్నాడు. అది ఏంటనేది ప్రభుత్వం చెక్ చేసి అది ఎంతవరకు బాగుంటుందో చూసి ఇవ్వాలి. దాంట్లో ఎవరి పేరున ఏదో ఒకటి ఎక్కించేస్తున్నారు, అది కరెంటు బిల్లు వచ్చేసిందని తీసేస్తున్నారు, అది పద్ధతి కాదు కదా. అది చూడాలి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏం చేశారంటే ఎవరికి నచ్చినట్టు అటు రాసేసుకుని రాజకీయంగా ప్రతి జరిగేది. ఇప్పుడు జగన్ వచ్చాక రాజకీయం అనేది లేదు, బాగుంది పరిపాలన లేదని నాకు మట్టికి నాకు నచ్చింది. అది సచివాలయానికి వెళ్ళి మాట్లాడితే అది ఇప్పుడు ఏదైనా మనం పని చేయాలనుకో సచివాలయానికి వెళ్ళి గౌక్కుని వాళ్ళు మనం గౌక్కుని చేస్తున్నారు. ఇన్నాళ్ళు పచ్చుట్లు తరగవలసి వచ్చింది, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా ఒకవేళ ఏ కాగితం తేవాలన్నా చాలా కష్టం అయిపోయింది. వాళ్ళ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రతి ఒళ్ళు కూడా వాలంటీర్ కాదు, సచివాలయం సిబ్బంది కాదు, అందరూ బాగా చేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వం విధానం ఏంటంటే కొన్ని కొన్ని ఎవడలా పోతే తప్పులు లోపాట్లు రావు. అది ఏంటంటే అవి కొన్ని కొన్ని సరి చేస్తే ఇంకా బాగుంటుంది. దానం లేనంటుడికి రాకుండా పోతుంది, ఉన్నవాడు తింటున్నాడు. అది కావాల్సింది, అది అది సరిగ్గా చెక్ చేసి ఇస్తే ప్రభుత్వ విధానం అయితే నాకు మట్టికి నాకు నచ్చినది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? గతంలో సమస్య ఏమి లేదు, వాళ్ళకి ప్రతి కూడా రాజకీయమే. కౌన్సిలర్ కానించి వాలంటీర్ వరకు మామూలు బయట కార్యకర్త వరకు గొడవ కింద ఏడ్చింది. ఇప్పుడు రాజకీయం లేదు కదా, అసలు రెడీ కౌన్సిలర్ కూడా ఇల్లు లేదు, అంతా సచివాలయంలో చూసుకుంటున్నారు. ఏదైనా మనకు కావాల్సి సిబ్బంది అక్కడ పోతే కూడా చేస్తున్నారు. ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలంటే రోజు రోజు పట్టేసి డబ్బులు అంతాలు తినేసిపోయి, ఇప్పుడు అలాంటిది కూడా లేదు. చాలా బాగుంది. అభివృద్ధి పరంగా చూసిన ప్రభుత్వం ఏది మీకు? మాకు నాకు నా మట్టి చూసుకుంటే తెలుగు ఇదే వైసీపీ. అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తుంది, జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకుంటే వస్తుందని నా నమ్మకం, అంతే తప్ప చెప్పలేము. అప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి? జగన్ పరిస్థితి ఏముంది, అతను చేసిన పనులను బట్టి వస్తుంది. ఇది దాన్ని జనం గుర్తించి మానేయరు కదా. ఇప్పుడు వాడికి ఇల్లు వచ్చింది అనుకో, ఇల్లు లేకపోతే ఇంట్లో అమ్మఒడనో పింఛనేనో ఏదో ఒకటి వచ్చింది కదా, దాన్ని బట్టి వస్తుంది. తప్పకుండా మా సిద్ధాంతంలో నా నమ్మకం అయితే వస్తుందని ప్రతి కూడా చేస్తానని అంటున్నారు. చిన్న కూడా మానేడు కదా, ఎలా మనిషి మర్చిపోతాడు. మద్యపాన నిషేధం అన్నారు, జరిగిందండి ఇక్కడ? ఇది ఎక్కడ రామరాయంలో చేశారు, ఇంతే. ఇప్పుడు ఎవరు చేయలేదు, మళ్ళీ పెంచేశారు, తెలుగుదేశంలో ఇచ్చేసారు. అంటే మన జగన్ గారు హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చారంటే అది సాధ్యం కాదు, ఎవరు చేయలేడు. ఇక్కడ జరగలేదు. ఎందుకని? ఎందుకని అంటే ఇవ్వలేడు ప్రభుత్వం, నడలేదు. మామూలు తాగిపోడు ఇది ఇది కాకపోతే ఏ గంజా కదా అవుతాడు, మందు మానేస్తాడు, సార అమ్ముతున్నారు, సార తాగుతాడు. మానేత్వం అనేది సత్యం కాదు, అది మానేసిన పని జరగదు. ప్రభుత్వం లాస్ తప్ప, గవర్నమెంట్ లాస్ తప్ప పైన ఏం పని అవుతుంది. అది రీసెంట్ గా జగన్ గారు పోస్టర్లు గోడకుంటే కుక్క ఒకటి పీకేసింది, దాని మీద కేసులు ఆడతామని అంటున్నారు వైసీపీ. ఎక్కడ కుక్క పీకేసిందా? ఎక్కడ పీకేసింది? గోడకున్న పోస్టర్ పీకేసింది. ఏమో మరి అది మనకు తెలుసు, చూడలేదు. అవినాష్ రెడ్డి అంటే మరి అది కుట్ర పూర్తిగా చంపేశారని అంటున్నారు జనం అనేది ప్రభుత్వాలు అయ్యి అంటున్నారు. కనుక చంపేసాడు ఉందేమో ఉంటే అది మామూలుగా ప్రభుత్వం ద్వారా చూసుకుంటారు. అది అది తప్పు చేసాడంటే తప్పు బొక్కలు పోతాడు. ఒక్క పెట్టి టీవీలో కట్టి చూసినా చూడలేదు. సరే సరే.